Looking for myself, I'm staring at my shadow. I'm not gonna be safe in getting through tomorrow. When I throw me down, you can lead me to the side. You're still raising me up, but when I look aside, she guides me with the sun and light of me. అందరికీ నమస్తే, నా పేరు సాహిత్య. వెల్కమ్ టు సాహి టాక్స్. ఈరోజు మన వీడియోలో ఒకరోజు మేము మంచులో ఎలా స్పెండ్ చేసామని నేను ఈ వీడియోలో చూపిస్తానండి. ఇక్కడ మంచు క్లీనింగ్ ఎలా ఉంటుంది, అలాగే మనము మంచులో లాంగ్ డ్రైవ్స్కి వెళ్ళాలంటే డ్రైవింగ్ ఎలా ఉంటుంది. సో ఇది ఓన్లీ మంచు వానే కాదండి, ఐస్ వాన కూడా పడింది మాకు. లైక్ ఐస్ గడ్డల్లాగా ఫస్ట్ ఐస్ వాన పడి రోడ్ అంతా కూడా ఐస్ లాగా అయిపోయింది. మనం డ్రైవింగ్కి అలా వెళ్ళినా కూడా కార్స్ అన్నీ కూడా చాలా జారుతున్నాయండి. చూస్తున్నారు కదా, కార్లు బయట పెట్టుంటే అన్నీ కూడా ఇలా ఐస్ పడి ఎలా అయిపోయినాదో, మొత్తం స్నో పడి. సో ఫస్ట్ అయితే ఇక్కడ మేముండే దగ్గర నార్త్ కెరాలినాలో ఇయర్లీ లైక్ 1 or 2 times స్నో పడుతుంది. కొన్ని ప్లేసెస్ న్యూయార్క్ లాంటి ప్లేసెస్లో అయితే చాలా ఫ్రీక్వెంట్గా పడుతుందండి వింటర్ టైంలో. మా నార్త్ కెరాలినాలో మాత్రం లైక్ 1 or 2 times పడుతుంది ఇయర్లో. స్నో పడినప్పుడు ఎక్కువ పడదు కాబట్టి వీళ్ళు క్లీనింగ్ కూడా చాలా తక్కువ చేస్తారు. క్లీనింగ్ అన్నీ క్లోజ్ చేసేస్తారండి, స్కూలు, ఆఫీసెస్, అలాగే గ్రోసరీ స్టోర్స్ అన్నీ క్లోజ్ చేసేస్తారు స్నో పడిన టైంలో. సో పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఈ స్నోలో. సో మాకైతే ఇయర్లీ 1 or 2 times స్నో పడుతుంది కాబట్టి పిల్లలైతే స్నోలో ఆడుకోవడము అస్సలు మిస్ అవ్వరు. చాలా వాళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారు స్నో కోసము. స్నోలో ఇలా జారడము అలాంటివి చాలా యాక్టివిటీస్ చేస్తుంటారు. పిల్లలకైతే స్నో చాలా నచ్చుతుంది. సో నార్మల్గా అయితే ఇలాంటి డ్రైవింగ్ ఇలాంటి వెదర్ కండిషన్స్లో డ్రైవింగ్ చేయడము అంత ప్రిఫర్ చేయరు. చూస్తున్నారు కదా, ట్రాఫిక్ కూడా బయట చాలా తక్కువ ఉంది. అలాగే రోడ్ మీద కూడా ఎక్కువ ఐస్ లాగా అయిపోవడం వల్ల మాకు ఫస్ట్ ఐస్ క్యూబ్స్ లాగా వాన పడిందండి. ఐస్ పడింది సన్న ఐస్ లాగా. ఐస్ పడిన తర్వాత స్నో లాగా పడింది, స్నో ఇలా పడింది. సో దానివల్ల కింద రోడ్ అంతా కూడా, ఇది హైవే అండి చూస్తున్నారు కదా, హైవేలో రోడ్ అంతా కూడా ఐస్ అయిపోయింది. సో నార్మల్గా అయితే ఇలాంటి డ్రైవింగ్ చేయడానికి అంత ప్రిఫర్ చేయరు. మేమైతే మా కజిన్ని ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేయడానికి వెళ్తున్నాము. సో రోడ్ అయితే చాలా స్కిడీగా స్కిడ్ కూడా అవుతాయండి. చాలా కార్స్ మనకు కంట్రోల్ తెలియకుండా స్కిడ్ అవుతాయి. సో వీళ్ళైతే లైక్ ఆల్మోస్ట్ లైక్ స్నో పడి ఆగిపోయిన ఒక 1 hour రోడ్స్ హైవే అంతా కూడా క్లీన్ చేసేస్తున్నారు. మిషన్స్ పెట్టి క్లీన్ చేసేసి ఒక సాల్ట్ లాగా ఉంటుంది, చూస్తున్నారు కదా అటు సైడు వెహికల్స్తో అలా క్లీన్ చేస్తారండి. క్లీన్ చేసేసి సాల్ట్ లాగా వేస్తే అంత జారదు, వెహికల్స్ అన్నీ కూడా జారదు. సో నేను ఐస్ వాన్ అని చెప్పాను కదా, ఇలా ఉంటుంది, మొత్తం కూడా ఫ్రీజ్ అయిపోతాయి వెహికల్స్, బయట చెట్లు, హౌస్ అన్నీ కూడా ఫ్రీజ్ అయిపోతాయండి, ఎక్స్పెషల్లీ రోడ్ మీద.
మనకి ఐస్ ఒక లేయర్ లాగా ఉంటాయి. అలా చూసారు కదా వాటర్ ఫౌంటైన్ ఎలా ఫ్రీజ్ అయిపోయిందో రోడ్ మీద కూడా అలాగే ఐస్ లైక్ చాలా స్కిడ్ అవుతాయి, చాలా డేంజర్ అండి డ్రైవ్ చేయడం. ఇలా ఇది చూసారు కదా ఇలా ఉంటాయి మిషన్స్. ఇలాంటి మిషన్స్తో వాళ్ళు ఎప్పటికప్పుడు హైవే కానీ సైడ్ రోడ్స్ కానీ క్లీన్ చేసేస్తారు. ఎక్స్పెషల్లీ సిటీస్లో అయితే లైక్ వెంటనే క్లీన్ చేసేస్తారు. అలాగే మేము ఇంటి ముందు చూసారు కదా, ఇంటి ముందు డ్రైవ్వే ఉంటుంది కదా, ఇంటి ముందు కూడా మనమే క్లీన్ చేసుకోవాలి. లైక్ కొన్ని అపార్ట్మెంట్స్ అలా రెంటెడ్ హౌసెస్ అయితే వాళ్ళకి కమ్యూనిటీలో ఉంటారు వాళ్ళు క్లీన్ చేస్తారు. అలా కాకుండా ఓన్ హౌసెస్ అయితే స్ట్రీట్స్ మీద అంతా కూడా కమ్యూనిటీ వాళ్ళు క్లీన్ చేస్తారు. మన హౌస్ ముందు డ్రైవ్వే వరకు మనం క్లీన్ చేసుకోవాలి. చూసారు కదా ఇలా ఉంటుంది మిషన్, ఒకటి ఇట్లా క్లీన్ చేసేది డివైస్ ఇలా ఉంటుంది. దాన్ని గట్టిగా ప్రెస్ చేసి ఆ స్నోన్ అంతా కూడా ఇలా తీసి సైడ్కి వేసేస్తామండి. అప్పుడు మన కార్ బయటకు తీసినా కూడా స్కిడ్ అవ్వకుండా ఉంటుంది. సో చూసారు కదా అదండి మరి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, కింద కామెంట్ కూడా చేయండి ఇంకా ఎలాంటి వీడియోలు చూడాలనుకుంటున్నారో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్, సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్.